అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమైన ప్రతిపక్షం. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సీఎల్సీ బృందం. రెవెన్యూ శాఖలో రోజురోజుకి పెరుగుతున్న అవినీతిపై నిలదీత. రైతుల సమస్యలు, పోడు భూముల పట్టాలపై పోరాటం. కరోనా సమయంలో ప్రైవేట్ హాస్పిటళ్ల దందా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని నిలదీయాలని భావిస్తున్న బీజేపీ నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన అంశాలతో పాటుగా ఇప్పటికే కరోనా విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు కూడా సీఎల్పీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటినీ కూడా సందర్శించి అదేవిధంగా కరోనా టెస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు కూడా లెక్కలు చూపే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి, మరోవైపు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికే చూడపడ్డ భారీ వర్షాలతో రైతు పూర్తిస్థాయిలో పంట నష్టం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళకి పంట నష్టానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడం, రోజు రోజుకు రెవెన్యూ శాఖలో అవినీతి పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన అయితే భూముల రికార్డుల ప్రకటనల సందర్భంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పట్టాలు అందలేదంటూ కూడా అంశం. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ప్రభుత్వం పట్టాల విషయాన్ని ఇస్తా అని చెప్పింది, ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు అన్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ అంశాల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని కూడా భావిస్తుంది. మరోపక్క బీజేపీ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రజలకు కరోనా సమయంలో వైద్యాన్ని అందించడం, ప్రైవేట్ ఆసుపత్రుల దందాకు సంబంధించి పూర్తి స్థాయిలో అత్యధికంగా ఛార్జీల వస్తువులకు సంబంధించిన అంశాన్ని కూడా అసెంబ్లీకి వేదికగా ప్రస్తావించాలని చూస్తుంది. డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో పర్యటించారు. పూర్తిగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేస్తున్న వాటిలో నాణ్యత లేదు అన్న అంశానికి కూడా ఇల్లెందులో చూసాం. మొత్తంగా తీసుకుంటే రాష్ట్ర అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎజెండాగా ప్రధానంగా విపక్షాలు పూర్తి స్థాయిలో అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. గత మార్చిలో శాసనసభ సమావేశం, బడ్జెట్ సమావేశం జరిగినప్పుడు కరోనా ప్రమాదం ముందుకు వస్తుందని మేము చెప్పాం. తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింటే ఒక జోకర్ లాగా మాట్లాడినారు. కరోనాను దండం పెట్టి రమ్మన్నా కానీ నా రాష్ట్రంలో రాదు. పారాసెటమాల్ వేసుకుంటారు. ఇవాళ ఏం తెలియదు, మాస్క్ లేకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని నేను నా ఎమ్మెల్యే పోయి సేవ చేస్తాను. ఆడున్నాడు ఎమ్మెల్యే మాస్క్ లేకుండా గాంధీ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి, జిల్లా ఆసుపత్రికి, కోవిడ్ ఆసుపత్రికి వెళ్ళిపోయి సేవ చేయమని సాధన కోసము ఉద్యమాలు, తర్వాత రాష్ట్ర విభజన, రాష్ట్ర విభజనలో సొంత పరిపాలన, సొంత పరిపాలనలో అనేక మంది ప్రధానంగా రైతుల సబ్జెక్టు, రైతులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, రాష్ట్ర విభజన నిజంగా జరిగిన రోజు, రాష్ట్ర విభజనలో మన పరిపాలన వచ్చిన రోజు చాలామంది నాయకులు మాట్లాడారు. ప్రధానంగా ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి పదము కూడా రైతులను ఆకర్షించింది.